పెద్ద ఆయన కొద్దిగా దూరంగా జరిపారు, నేను దగ్గరగా జరుపుకుంటున్నాను. ఆడిబుల్? ఇప్పుడు నేను పుట్టలేదు, నాకు తెలుసుండి మీలో అత్యధిక శాతం మంది కూడా పుట్టుండ్రు. స్వాతంత్రం రాకముందు అనుకుంటాను 1944 సార్, 1944 సంవత్సరం మే 8వ తేదీ. ఆయన్ని చూస్తుంటే నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంటుంది, నాకు ఎవరో ఒక స్నేహితురాలు ఉండేది సినిమాల్లో, తను చెప్పేది, నువ్వెవరితోనైనా మాట్లాడు, చలపతిరావు గారితో నువ్వు మాట్లాడగలిగితే నువ్వు గెలిచినట్టే అని. నాకు తెలియదు, మొదటిసారి మనం కలుసుకుంటున్నాం. నాకు ఆయన గురించి తెలిసిందల్లా ఏంటంటే, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే ఒక అత్యద్భుతమైన సంస్థని అత్యున్నతంగా తీర్చిదిద్ది ఎంతో మేధావితనంతో, సృజనాత్మకతతో, క్రియేటివిటీతో అద్భుతమైన కమర్షియల్స్ని, టెలివిజన్ యాడ్స్ని ప్రొడ్యూస్ చేసి తయారు చేసి ఎన్నో 100 కోట్ల జనాల హృదయాల్ని తాకిన ఆ జింగిల్స్ కానీ, ఆ కమర్షియల్స్ కానీ, ఆ టెలివిజన్ యాడ్స్ కానీ తయారు చేసిన ఘనత తన బిడ్డ రవిది. 3 పిల్లల తండ్రి. నాకైతే మొదట అవకాశం వచ్చినప్పుడు 66-67 సంవత్సరాలేమో, 66-67 నాకు తెలియదు కరెక్ట్గా, గూఢాచారిలోనో కథానాయకుల్లోనో మొదట అవకాశం 72 అంటే, అలాంటి అవకాశం వచ్చి హేమాహేమీలు దిగ్గజాల లాంటి కథానాయకులు నించున్నప్పుడు నాకైతే భయం, నేను ఎక్కడైనా పక్కదారి చూసుకొని పారిపోతాను, వెళ్ళిపోతాను. అలాంటి అవకాశాలను కూడా చేజిక్కించుకొని ఎంతో క్లిష్టమైన కళారంగంలో ఒక అత్యున్నతమైన స్థాయిని చేరుకొని తను నటించడమే కాకుండా జగన్నాటకం లాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ఎంతోమంది కథానాయకులకి జీవితాన్ని ఇచ్చి కలియుగ కృష్ణుడు కూడా మీరే చేసినట్టున్నారు, అలాంటి సినిమాలను తీసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన చలపతిరావు గారు ఉన్న ఈ సభలో నేను ఒక భాగం అవడం నా అదృష్టం. మేడంకి నాకు ఉన్న సాన్నిధ్యం, మాకున్న సహచర్యం, మాకున్న స్నేహం, నేనైతే అది అవినాభావ సంబంధం అనుకుంటాను. మేడం ఎవరో నాకు తెలియదు, పేరు తెలుసు. ఎవరో ఒక లేడీ, ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ మిర్రర్స్ అనే సంస్థను రన్ చేస్తుంది. మిర్రర్స్కి నేను వెళ్ళలేనేమో, అది నా స్థాయికి మించిందేమో, డబ్బు పరంగా, హోదా పరంగా, నా స్థితిగతుల పరంగా ఆ స్థితికి నేను చేరలేనేమో అని చాలా సంవత్సరాల పాటు జూబ్లీ హిల్స్ వైపు రాలేదు. నేను బంజారా హిల్స్లో ఉన్న సెలూన్స్కే వెళ్ళేవాడిని. ఒకనొక సందర్భంలో నాకు ఒక చక్కని అవకాశం దొరికింది, ఆవిడ విజయలక్ష్మి అనే సంగతి నాకు తెలియదు. అప్పుడు కూడా తన స్టూడెంటే, నేను ఒక లెక్చర్ ఇస్తున్నాను ఒక చోట, తన ఆ స్టూడెంట్స్లో తను కూడా ఒక విద్యార్థి, సహ విద్యార్థి. అయితే అలా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటూ వెళ్ళి, ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.